इदो हृदय विदारक गाधा कोडुकुकु आइस्क्रीम तीसुकुरावडानिकि वेल्लिन व्यक्ति ఒక యాక్సిడెంట్ కారణంగా హతం. ఇది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నది బాధిత కుటుంబ ఆరోపణ. నిజంగానే ఇది ముందే అనుకుని చేసిన హత్య. పాత కక్షలే ఎందుకు కారణమా? పోలీసులు ఏమంటున్నారు? బాధితుల ఆవేదన ఏంటి? మీరు మనిషిలైతే మీరు చెల్లించకపోతే మీరు నిజంగా చెల్లించకపోతే మీ ఇష్టమొచ్చినట్టు చేయి. నా నొదరేసి జైల్లో కూర్చోబెట్టి మేపన్న 3 కోట్ల బంగారం లాంటి పులి లాంటి పెట్టది రెక్కలేసిన పచ్చి చేసాక మాంసం మొత్తం చేసి పడేశాడయ్యా. నా మరిదిని అసలు మనిషి ఒక్కడే ఒక బాబా ఎప్ప అదేళ్ళకు పుట్టాడయ్యా. నాకు అదేళ్ళకు పుట్టాడయ్యా. కొడుకు ఐస్ క్రీమ్ కోసం వచ్చి కానరాని లోకాలకు కన్న తండ్రి, తండ్రి లేని బిడ్డైన కొడుకు, బాధిత కుటుంబం ఆక్రందన, భర్తపోయి పుట్టెడు దుఃఖంలో భార్య. మాచవరం పిఎస్ పరిధిలో జరిగిన దారుణ హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. సురేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చౌడేష్ అనే వ్యక్తి హత్య చేశాడని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. అది 8/10/2022 తేదీ మాచవరం పిఎస్ పరిధి ఆర్సీఎం చర్చ్ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న సురేష్ను ఉన్నట్టుండి ఒక కారొచ్చి గుద్దేసింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారుతో గుద్దింది మరెవరో కాదు, సురేష్ స్నేహితుడు చౌడేష్. గతంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని, సెక్షన్ 324 కేసు నడుస్తోందని, ఈ కేసు కోర్టులో కూడా ఉందని పోలీసులు అంటున్నారు. నిన్న సాయంత్రము మన మాచవరం పిఎస్ లిమిట్స్ పరిధిలో ఆర్సీఎం చర్చ్ ఆపోజిట్ కింగ్ స్కూల్ పక్కన ఉండే ఈ లైన్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు హిట్ ఇవ్వడం వల్ల చనిపోవడం జరిగింది. దీంట్లో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి సురేష్, ఆ కారు చౌడేష్ది అని చెప్పి మనకు కంప్లైంట్ అవ్వడం జరిగింది. దీనిపైన మనము ఇది వీరిద్దరికి కూడా ఇంతకుముందు గతంలో 324 కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. ఇద్దరు కూడా గొడవలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఒక ఏరియాకి చెందిన వాళ్ళు. నిన్న వీళ్ళు అతను ఎదురుపడినప్పుడు ఇతను కారులో వెళ్తున్నప్పుడు హిట్ ఇచ్చి తర్వాత అతను సబ్సిక్వెంట్గా ఆ గాయాల వల్ల చనిపోవడం జరిగింది. దీనిపైన 302 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకవేళ బాధిత కుటుంబం చెప్పినట్టు చౌడేష్ ఈ హత్య ప్రీప్లాన్డ్గా చేశాడని చెప్పడానికి గల ఆధారాలేంటి? సురేష్ ఐస్ క్రీం కోసం బయటకు వస్తాడని చౌడేష్కు ఎలా తెలుసు? ఇలాంటి అంశాలపై ఆరా తీస్తున్నామంటున్నారు పోలీసులు. మనస్పర్ధల కారణంగా, పాత గొడవల కారణంగా అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ జరగడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టైంలో ఉండటం, వెళ్ళేటప్పుడు చూసి గుద్దాడా లేకపోతే ప్లాన్ ప్రకారం అన్నది? దీనిపైన ఇంకా మనకు కంప్లైంట్ వచ్చింది, ఇంకా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారము మనకు నిన్న కంప్లైంట్ కూడా బాబుకి ఐస్ క్రీమ్ తేవాలని చెప్పేసి వచ్చినాడు. ఇది ఉన్నట్లుండి సడన్గా అతను కారులో వెళ్ళేటప్పుడు కనబడడం వల్ల గుద్దడం వల్ల జరిగింది. ఇంకా మనం విచారణ చేస్తున్నాం. కారులో ఇంకా ఉన్నారని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా అనేది మనం ఇంకా దానిపైన పూర్తిగా విచారణ చేస్తాం. మనం ఊరుకుండే సమాచారం ప్రకారం అయితే ఇదైతే సడన్గా జరిగిండేది. మనం ఇంకా విచారణ చేస్తాం. అంటే వర్గ విభేదాలు కూడా ఉన్నాయంటున్నారండి, వైసీపీలో వర్గ విభేదాలు అనేది దానివల్ల. వీళ్ళిద్దరు కూడా ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి, పాత గొడవలు ఉన్నాయి. ఇది ప్రమాదం కానే కాదు, కావాలని చేసిన హత్య. ఇలాంటి వాళ్లను అంత తేలిగ్గా వదలొద్దు. ఇందుకు మా దగ్గర తగిన ఆధారాలున్నాయంటున్నారు మృతుడి భార్య. ఎంత క్రూరంగా వాడు చేస్తే నా భర్తలా పడున్నాడో జీవచబంలాగా, ఒకసారి చూడండి అయ్యా. ఎవరికి ఇలాంటి బాధ రాకూడదు, ఎవరికి ఇలాంటి క్షోధన పెట్టకూడదు. చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. మీడియా వాళ్ళు మాకు సాయం చేసి వాడిని గట్టిగా పట్టుకుని మీడియా ముందుకు తీసుకొచ్చి, వాడు ఎందుకు ఎందుకు చేశాడు ఇది, అసలు వాడు చేయడానికి ఎందుకు ఇలా చేశాడు, వాడికి ఏం అవసరం? చిన్న గొడవ, ఓ దెబ్బ కొట్టొచ్చుగా, కాలో చేయో ఇరపొచ్చుగా, కుంటోడైతే బతికించుకుని పోషించుకునేవాళ్ళం అయ్యా. మేము రెక్కల మీద బతికేవాళ్ళం, ఏ రోజు వెళ్తే ఆ రోజు గడిచేవాళ్ళం మేము. మా జీవితాలతో ఆడుకుంటాకు వాడేవాడయ్యా. నా బిడ్డ చిన్న పిల్లోడు, 8 పిల్లోడు, వాడిని ఎలా బతికించుకోవాలి? నేను ఎలా బతకాలయ్యా చెప్పండి. నాకు న్యాయం కావాలి, నాకు 100% న్యాయం కావాలి. ఆడు ప్రీ ప్లాన్డ్గా చేశాడు ఇది మర్డర్. కావాలని ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేసి వాడు వెళ్ళిపోయాడు. మనిషి 2 రెక్కలు ఇరిచేశాడు. మనిషిని అసలు ఏ స్పాట్ డెడ్ స్పాట్లో చనిపోయాడు. నా చేతిలోనే నా భర్త చచ్చిపోయాడు. ఎవరికి చెప్పాలయ్యా మాకు శోధన, మా బాధ. తన భర్త అధికార పార్టీలో కొన్నేళ్లుగా ఉన్నాడని, ఈ విషయంలో తమకు న్యాయం చేసి తీరాల్సిందేనని, తన భర్త ఎక్కడ ప్రాణాలు కోల్పోయాడో సరిగ్గా అక్కడే నిందితుని కూడా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు సురేష్, సతీమణి. వాడు ఉరితీయాలి,
వాడిని ఉరి తీయాలయ్యా, వాడిని ఏ ప్లేస్లో చేశాడు ఆ ప్లేస్లో చేయండి, లేకపోతే మీరు చేయలేకపోతే చెప్పండి. ఆయన మాత్రం మీరు ఏదో ఒకటి తీసుకోవాలి, మీరు చట్ట ప్రకారంగా మీరు చేయండి. మేమేమి చేయం, మేమేం మాట్లాడము, మేము సైలెంట్గా ఉంటాం. మేము అలాంటి పనులు మేము చేసేవాళ్ళం కాదు. కనుక్కోండి, మా బయోగ్రఫీ కావాలంటే ఎవరన్నా అడగండి, మా ఏరియాలో చెప్తారు. అలాంటి పెంట పనులకు మేము సహకరించాం. అలాంటి పనులు చేశాడు వాడు. ఈ విషయం తాము ఇక్కడితో వదలబోమని, అవసరమైతే సీఎం దాకా ఆయన తీసుకెళ్తామని, తమ కుటుంబానికి న్యాయం జరగాల్సిందేనంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మా మరిదికి ఏమీ లేదయ్యా, పేదోడు. ఆడు కావాలని టార్గెట్ చేసి చంపేశాడు. చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న గొడవలకి క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి తిట్టింది అతనే. దాని గురించే గొడవలు మొదలయ్యాయి. కేసు కూడా క్యాస్ట్ ఫీలింగ్ గురించే వచ్చిందని గొడవలు కేసులో కూడా ఉంది, మెన్షన్ చేశారు. దాని గురించే నా మరిదిని కావాలని ఉద్దేశపూర్వకంగా చంపేశాడు ఒకటి. ఇంకొకటి, వాడిని అదే ప్లేస్లో ఉరి తీయాలి లేదా మాకు అప్పు చెప్పండి. ఈ రెండు మా డిమాండ్ అయితే ఈ రెండే, లేదా జగన్ గారి దాకా తీసుకెళ్ళండి. మేము ఇది అడుగుతున్నాం, మాకు న్యాయం కావాలి. మృతుడి కుటుంబ సభ్యులది ఒకటే మాట, ఎలాగైనా సరే తమకు న్యాయం చేయాలి, నిందితుని స్పాట్లో ఉరి తీయాలి అని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళంతా. నడి రోడ్డు మీద ఉరి తీయాలి లేదా మాకు అప్పు చెప్పండి చాలు. ఇది బాధిత కుటుంబం డిమాండ్. మరి ఈ కేసులో పోలీసులు వెలికి తీయనున్న వాస్తవాలేంటి? కులం, కుట్ర వంటి ఎన్నో కోణాలున్న ఈ కేసు నిజంగానే ప్రీప్లాన్డ్ మర్డర్ కేసేనా? తేలాలంటే పోలీసు విచారణ పూర్తి కావాల్సి ఉంది. నిందితుడు చౌదేష్ పక్కా ప్లాన్ ప్రకారమే కారుతో గుత్తి సురేష్ని హత్య చేశాడని భార్య అయితే చెప్తుంది. నిన్న రాత్రి సమయంలో తన బిడ్డకు ఐస్ క్రీమ్ కొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన సురేష్ను అయితే ఈ గుద్ది, కారుతో గుద్ది హత్య చేశారు. కాబట్టి ఆ నిందితుడిని ఉరి తీయాలని చెప్పని భార్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ అశోక్తో బాబీ, టీవీ 9 మాచూరి నుండి.